గత 4.5 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ చేసిన అద్భుత పరిపాలనతో పాటు ప్రజలకు అందుతున్న ఫలాలతోనే తిరిగి టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో ఎస్ఆర్ గార్డెన్ లో ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం సభకు హాజరయ్యారు. అనంతరం వివిధ గ్రామాలలోని ముస్లిం సోదరులు 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముస్లిం సోదరులు ముక్కుమ్మడిగా టీఆర్ఎస్ కే మా ఓటు అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో తమ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా వెల్గటూర్ ధర్మారం మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ చేసిన అద్భుత పరిపాలనతోనే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఇప్పటికే తెలంగాణలో ఏ మూలల చూసినా టీఆర్ఎస్ ప్రబంధనం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి రాగానే అనుకున్న ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రజలకు అందజేస్తామని పేర్కొన్నారు. ధర్మపురి దానికి సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. 800 నుంచి 900 మంది ముస్లిం సోదరులు కోర్ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ మీటింగ్లో హాజరై ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాతనే మా ముస్లిం సోదరులకి సంక్షేమం అనేది తెలిసింది, మా యొక్క అభివృద్ధి స్టార్ట్ అయింది, మా విద్యారంగంలో కావచ్చు, మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలనే విషయంలో కావచ్చు, అనేక రంగాలలో మాకు అనేక విషయాల పట్ల మా పండుగల పట్ల వారు చూపిస్తున్నటువంటి ఆదర అభిమానాలను గుర్తించి ఈసారి మేము యావత్ ముస్లిం మైనార్టీ సోదరులం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. వారు గుర్తును గెలిపిస్తాం.